మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో స్వామి పరిపూర్ణానంద పాల్గొని రఘునాథ్ ని అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కుటుంబానికే పరిమితమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాలలో మార్పు తేవాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అవినీతి రహిత పాలన కావాలని, అందుకోసం ప్రజలందరూ బీజేపీకి ఓటు వేసి అధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరారు. పత్రికా మిత్రులకు, పత్రికా అధికారులకు అనుపరగని సుదీర్ఘ ప్రయాణం, అలసట బడలిక ఉన్నా వాటన్నిటికంటే మించి తెలంగాణలో ఒక నీతివంతమైన, ఒక నిబద్ధతతో కూడిన ఒక పాలన కావాలి. ఆ పాలన ఎలా ఉండాలి అని, సుఖంగా ఉండడం కాదు, నన్ను కన్న నా తల్లి ఎంత గొప్పగా నాకు ఆమె బాగుండాలనుకుంటున్నానో, నేను పుట్టి పడ్డ నా నేల తల్లి కూడా బాగుండాలనే ఆలోచనతో అన్ని పక్కకు పెట్టి ఈ మంచిర్యాలకు వచ్చి అతను కుటుంబం మొత్తం కూడా ఇక్కడ గల్లీ గల్లీ తిరుగుతూ నేను ఇక్కడ చూస్తానంటున్నాడు. రఘుని గెలిపించండి, మీకు ప్రతి ఇంటికి వస్తాడు రఘు. ఇప్పుడు కాదు, గెలిచిన తర్వాత ఇక్కడ ఎన్ని గడపలు ఉన్నాయో అన్ని గడపలకి కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు దొరికింది దొరికినట్లు దోచుకుని మొత్తం అందరూ కూడా అప్పుల పాలు చేస్తే ఈ 4.5 సంవత్సరాల 4 సంవత్సరాల 7 నెలల్లో ఈ భారతదేశంలో ఉండే అప్పుల్ని తీర్చి ఒక నిప్పులా తయారు చేసి పెట్టారు మన నరేంద్ర మోడీ గారు. ఇంత చేసేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క కళ తెలంగాణలో కూడా సాకారం కావాలి అనంటే, ఆ పథకాలన్నీ మనందరికీ అందాలి అనంటే బాగా గమనించండి, నరేంద్ర మోడీ గారిని గెలిపించేలాగా ఇక్కడ కమలం పువ్వు గుర్తు మీద మీరు ఓటేయడం కాదు, ప్రతి ఒక్కరిని ఓటేయించండి. ముఖ్యంగా అన్నిటికంటే అవినీతి రహితమైన రామరాజ్య పాలన మీరు ఇక్కడ చూస్తారు. రఘు గెలుస్తూ, రఘు ఒక వెలమాని, కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో నేను చెప్తున్నాను, అందులో సభ్యుడైన వాడికి కులాలుండవు, మతాలుండవు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తికి కులాలతో పడలేదు. రఘు నడగండి, ఆయన గుడ్డ చెప్పుడు నేను వెలమాని ఎప్పుడు అనుకోడు, కానీ మిగతా పార్టీలో ఉండే వాళ్ళు కులాలు చూసుకుంటారు, మతాలు చూసుకుంటారు, వాళ్ళ కుటుంబాలను చూసుకుంటారు. అయిన తర్వాత ఖచ్చితంగా నా యొక్క ప్రవచనాలు ఉంటాయి, నా ప్రవచనాలు ఎంత పదునుగా ఉంటాయో, ఎంత సత్యంగా ఉంటాయో, రఘు ప్రవర్తన కూడా ఇక్కడ అంతే సత్యంగా ఉంటాయని నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ మంచి భవిష్యత్తు కావాలా, రఘు పువ్వు కమలం పువ్వు గుర్తు మీద ఓటేయండి. మీకు మంచి రోజులు కావాలా, కమలం పువ్వు గుర్తు మీద ఓటేయండి. మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు కావాలా, కమలం పువ్వు గుర్తు మీద ఓటేయండి. మీ మంచిర్యాల బాగుపడాలా, కమలం పువ్వు గుర్తు మీద ఓటేయండి. మీరు ఒక్కొక్కళ్ళు ఒక 100 మందికి మీరు చెప్పండి కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలి, రఘుని గెలిపించాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే. కావాలంటే నీతి నిజాయితీగా పనిచేసి ప్రతి రూపాయి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వేరే ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను మన ప్రజలకు తీసుకువెళ్ళాలి. ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్యకి పరిష్కారం ఇక్కడ కొన్ని కంపెనీలు పెట్టడం, ఇక్కడ కోచింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం, మోస్ట్ ఇంపార్టెంట్లీ నీతి నిజాయితీగా కలిగిన వాళ్ళు కావాలి. మీరు 20 సంవత్సరాల నుంచి చూసి వీళ్ళిద్దరిని కొత్తగా వచ్చింది ఏమీ లేదు, ఎట్లుందో అట్లనే ఉంది మన మంచిర్యాల డెవలప్మెంట్ కి.